నేను లిస్ట్ పెట్టి డైరెక్ట్ గా అడుగుతున్నా, ఇవన్నీ దొంగ ఓట్లు కాదా అని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. దీంతో పాటు అన్న మీకు విత్ ప్రూఫ్ చూపిస్తానన్న, ఇది తెలుగుదేశం పార్టీ మన అనంతపురం పార్లమెంటుకి సంబంధించి నాకు తెలిసి ఉపాధ్యక్షుడు అనుకుంటా అతను, రాయంపల్లికి సంబంధించిన వ్యక్తి, ఆయన కూతురు అన్న. ఈడ రాయంపల్లిలో ఇది చిన్నప్పుడు ఫోటో, బాగా చూడండి అన్న. ఈడ ఒక కోట ఉంది, ఇది చిన్నప్పుడు ఫోటో పెట్టినారు. మళ్ళా ఇప్పుడు పక్క ఊర్లోనే పెళ్లి చేసినారన్న, కానీ ఫోటో మార్చినారు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఫోటో ఇది నెరమెట్ల గ్రామంలో. అంటే ఈ రెండు ఓట్లు ఈమెవు కాదా, ఈమె మీ పార్లమెంటుకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడో ఏదో దానికి సంబంధించినటువంటి వ్యక్తి కూతురు కాదని మీరు రుజువు చేయగలుగుతారా, ఇది నిజం కాదా అని అడుగుతున్నాను నేను. ఇదొకటి. ఇదన్నా ఇది బాగా చూడండి అన్న, ఇది ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోయిన ఐదేళ్లు కూడా ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ దేవినేని పురుషోత్తం అనే వ్యక్తి కుటుంబానికి సంబంధించి, అంటే ఇతను ఆయన కొడుకు, ఉరవకొండ టౌన్లో 132వ బూత్ ఇది, ఇతను ఆయన కొడుకు. ఇక్కడ ఉన్నది ఆయన భార్య, ఆయన మనవడు, ఇక్కడ ఉన్నది ఆయన కోడలు. ఇవే ఓట్లే మళ్ళా కూడా ఒక నిమిషం, మిస్ అయింది చూపిస్తాను. ఇవే ఓట్లే, ఇవి 132 బూత్ నంబర్ సంబంధించి ఇవే ఓట్లే మళ్ళా ఇక్కడ ఒకసారి. ఇవి మళ్ళా రేణుమాకులపల్లి గ్రామం, అంటే ఉరవకొండ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు. ఇదే ఊర్లోనే మళ్ళా ఈ 4 ఓట్లు కూడా ఉన్నాయి. ఇదొకటి. సరే, కొంతమందికి తెలియక ఎక్కిండొచ్చు అనుకోవచ్చు, సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఎందుకు తెలియకోకుండా ఎక్కుతాయని చెప్పి నేను అడుగుతున్నా. వీటితో పాటు సేమ్ చిన్నహోతూరు అనే ఊరు ప్లస్ ఉరవకొండకు సంబంధించినటువంటి 132వ బూత్లో, అదేవిధంగా పీసీ పేపర్లకు సంబంధించినటువంటి ఓట్లు 132కు సంబంధించినటువంటి బూత్లో, ఇవన్నీ కూడా ఇట్లాంటివి. నేను జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే చూపించిన, ఎలక్షన్ కమిషన్కి ఇట్లాంటివి కొన్ని వందల ప్రూఫ్లు చూపించినాం. ఏవైతే అనంతపురం టౌన్లో ఉన్నారు, ప్లస్ బల్లార్లో ఉన్నారు, గుంటకల్లో ఉన్నారు, కళ్యాణదుర్గంలో ఉన్నారు, ఉరవకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతిదారులందరూ కూడా దాదాపుగా ఉరవకొండ టౌన్లో కూడా ఓటు ఎక్కించుకున్నారు. అయితే ఈ మధ్య రఘురామకృష్ణరాజు ఏదైతే లిస్ట్ ఇచ్చినాడో దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడేరు జెడ్పీటీసీ వాళ్ళ భర్త, బహుశా నాకన్నా 2-3 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు, తను చనిపోయినట్టు ఇచ్చినారు. ఒక ప్రజాప్రతినిధి భర్త చనిపోయినట్టు ఇచ్చినారు. దీంతో పాటు మా బెలుగుప్ప మండల ప్రెసిడెంట్ పెద్దన్న గారు, ఆయన ఊర్లో లేనట్టు ఇచ్చినారు. మా నిమ్మగల్ ఎంపీటీసీ ఉన్నాడు ఈశ్వర్ అని, అతను కూడా ఊర్లో లేనట్టు వాళ్ళు ఈరోజు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. మేము ఎట్లాంటి ఓట్లు పెట్టినామంటే, ఎవరైతే నియోజకవర్గాన్ని వదిలేసిపోయినారో, ఎవరైతే పెళ్లిళ్ళైనాయో 20A కింద, వీళ్ళందరివి కూడా ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఎక్కడైతే మన భర్త ఎక్కడైతే ఉంటాడో ఆ ఊరికి సంబంధించిన ఓటు ఉండాలని చెప్పి ఎలక్షన్ రూల్ 1952 యాక్ట్ ప్రకారం కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చింది. దీన్ని వదిలేసి ఇక్కడ అధికారులు సస్పెండ్ అయినది 2900 ఓట్లకు సంబంధించి మాత్రమే. అది కూడా ఏమి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదనే కానీ, ఫలానా పార్టీవి కానీ ఫలానా వ్యక్తులు కానీ తొలగించినారు ఉద్దేశపూర్వకంగా అనేది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఇలా. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈరోజు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, ఏవైతే ఇంటింటికి 1 లక్ష నుంచి 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు ఎప్పుడైతే అందుతున్నాయో, ఈసారి ఖచ్చితంగా కూడా 2024లో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏ సర్వేలు చూసినా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సంస్థలు పెట్టుకుని నడుపుతున్నారో వాళ్ళ సర్వేల్లో గానీ, పక్క వైఎస్ఆర్ పార్టీ ఈసారి మళ్ళా కూడా ప్రభంజనం సృష్టిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నారో, ఇదొక చిన్న ఉదాహరణ పెట్టుకుని
ఇప్పుడు మళ్ళా ఒక నాటకం స్టార్ట్ చేసినారన్నమాట తెలుగుదేశం వాళ్ళు. ఏమంటే రేపొద్దున మళ్ళా ఎట్టు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రాదని తెలిసి ఓడిపోతున్నామని తెలిసి కొత్తగా ఇప్పుడు ఏం నాటకం అంటే మా ఓట్లన్నీ తొలగిస్తున్నారు. దీనివల్లే రేపొద్దున గెలిచినప్పుడు ఒకవేళ ఓడిపోతే వీళ్ళు చెప్పేది ఏమంటే అన్న ఆ రోజేమో గాల్లో గెలిచినామంటారు. ఈ రోజేమో ఒకవేళ మళ్ళా మేము గెలిచినామంటే 2024 లో ఓట్లు తొలగించినారు కాబట్టే గెలిచినారు అని చెప్పి చెప్తారు. ఇవన్నిటికీ కూడా మీరు నిజంగా అంటే తెలుగుదేశం పార్టీ కింద చోట